మిత్రులారా, సోదరులారా, పెద్దలారా, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఫీన్మార్ మల్లన్న. రాబోతున్నటువంటి వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రజల అభ్యర్థిగా నిలబడి మీ ముందుకొచ్చిన ఇవాళ జనగామ నుంచి ప్రారంభమైనటువంటి మా పాదయాత్ర నడుచుకుంటూ 13 రోజుల తర్వాత ఈ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ పట్టణంలో ఉన్నటువంటి మేధావి వర్గాలను పలకరిస్తూ ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్తూ ఇవాళ ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ పట్టణం దాకా రావడం జరిగింది. సోదరులారా, ఇక్కడ రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి ప్రాధాన్యత ఏంది, ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగాల్సింది ఏంది, జరుగుతున్నది ఏంది, ఈ అంశాలన్నీ మీకు కొద్ది 2 నిమిషాలు వివరించి పోవడానికి నేను ఇంత దూరం వచ్చిన సోదరులారా. ఇప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా నిరుద్యోగుల ఘోషలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు వచ్చింది ఎవరికీ లేదు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, ఆ తర్వాత మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వర్క్ ఇన్స్పెక్టర్లను వాళ్ళని తొలగించారు. రకరకాలుగా ఉద్యోగులను కూడా నిరుద్యోగులను చేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఇంట్లో మాత్రం కొత్తగా ఉద్యోగాలు సృష్టించుకుంటూ ముంగడికి పోతా ఉన్నాడు. కల్వకుంట్ల కవిత ఏడాదిగా నిరుద్యోగిగా ఉంటేనే కేసీఆర్ ఓర్చుకోలేక తన బిడ్డను ఎమ్మెల్సీని చేసిండు. ఆయనకు ఆయన బిడ్డ మీద ఉన్న ప్రేమ మన బిడ్డల మీద లేదన్న విషయం మనమంతా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి అని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే వెనుక కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతకు మించినటువంటి దరిద్రం ఉన్నా. ఇక కేసీఆర్ దగ్గర ఉన్న ఏంటి అయ్యా అంటే కేవలం 2 ముచ్చట్లు ఉంటాయి. ఒకటి, మా కొడుకు పెద్ద కొడుకు పింఛన్ ఇస్తుండు 2,000 అని చెప్పి చెప్పించుకుంటాడు మందితోని. రెండోది రైతు బంధు. ఈ రెండింటి విషయాలు చెప్తా సోదరులారా. ఇక 2,000 రూపాయల పెన్షన్ కథ చూస్తే పెన్షన్ ఇస్తా ఉన్నాడు 2,000 రూపాయలు. ఎట్లా 2,000 రూపాయలు ఇవ్వగానే కరెంటు బిల్లు చేతిలో పెడతారు, పెరిగిన కరెంటు బిల్లు. ఆ తర్వాత గ్యాస్ బుడ్ల ధరలు పెంచిండు, ఇంటి పన్నులు పెంచిండు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో నెట్టుకుపోతా ఉన్నాడు. మొత్తం 2,000 ఇచ్చిండు, 2,500 కోల్పోయిండు. ఆ తల్లి పాపం అమాయకంగా నాకు ఏమీ తెలియదు, కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా మా కొడుకు ఆయన తీస్తానడు అనుకుంటది. కానీ నీ కొడుకు రావాల్సిన ఉద్యోగం రాకపా, నీ కొడుకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రాకపా, నీ కొడుకు రావాల్సిన స్కాలర్షిప్ రాకపా, నీ కొడుకు రావాల్సినటువంటి మెస్ ఛార్జీలు, బస్ ఛార్జీలు ఏమీ రాకపోయే, ఏమీ రాకపోయేసరికి ఇగో ఆ తల్లి ఏం చేస్తా ఉంది, కేసీఆర్ నీ కొడుకు 100,000 ఎత్తుకొనిపోయి 2,000 నీ జేబులో పెడతా ఉన్నాడు అమ్మా, నీకు అర్థమైతలేదు. ఇక రైతు బంధు విషయం చూస్తే సోదరులారా, రైతు బంధు ఎంత అద్భుతం అంటే 6 నెలలకు 5,000 ఎకరానికి అంతే కదా, 6 నెలలకు 5,000 రూపాయలు ఉంటుండు కేసీఆర్. ఏం చేసిండు, కరెక్ట్ గా రైతుల అకౌంట్ లో పైసలు వేయగానే కోటర సీసాల ధరలు పెంచిండు. ఒక్క క్వార్టర్ సీస మీద 50 రూపాయలు పెంచిండు. ఒక రైతు వారానికి 3 సార్లు వైన్స్ పోతే 150, నెలకు 750, 6 నెలలకు 4,500 ఇన్స్టాల్మెంట్ రూపంలో మళ్ళీ వసూలు చేసుకొని వెళ్ళిపోయింది సోదరులారా. ఇది రైతు బంధు కథ, ఇది అసలైన లెక్క. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దివాలా తీసినటువంటి పరిస్థితి, 16,000 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 4,00,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి దిగదార్చుకపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఏమనంటే కేసీఆర్ ఏమంటాడు, ఇది పసి తెలంగాణ, మొన్ననే పుట్టింది తెలంగాణ, ఇప్పుడే అంబాడుతుందని చెప్తాడు. మరి ఇంత చిన్న వయసు ఉన్నటువంటి తెలంగాణ మీద 4,00,000 కోట్ల రూపాయల అప్పు పెట్టుడు ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం అప్పులు చేసినటువంటి రాష్ట్రాల్లో 6వ స్థానానికి తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పుడు అప్పు ఇచ్చేటోడు లేడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు పైసలు లేవు, ఇవాళ జీతాలు వర్తీయో పడనటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలు అవి. ఇక సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగి జీతాలు ఎట్లా వస్తున్నాయంటే ఇవాళ వైన్స్ షెట్టర్లు లేపితే ఇవాళ కడుపు నిండా జనం దాగితే తప్ప ఇలా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం గీడికి దిగజారిపోయింది. మరి మంచి మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇట్లా అప్పుల్లోకి తీసుకుపోయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కనీసం ప్రశ్నించన్నా వద్దా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 7 ఏళ్లలో కనీసం 7,00,000 కోట్ల బడ్జెట్ పెడితే ఎవరింట్లానన్నా మార్పు వచ్చిందా? కనీసం ఎవరికన్నా ఈ మానుకోట గడ్డ మీద ఏ బిడ్డకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? సోదరులారా, మీరు ఒకసారి అర్థం చేసుకోరు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చింది, వాళ్ళ కొడుకు జన్వాడ కాడ ఫామ్ హౌస్ వచ్చింది, కందికాడ కవితకు ఫామ్ హౌస్ వచ్చింది, అజీజ్ నగర్ కాడ హరీష్ రావు ఫామ్ హౌస్ వచ్చింది, కొండపోచమ్మ రిజర్వాయర్ కింద సంతోష్ రావుకి ఫామ్ హౌస్ వచ్చింది. కేవలం వాళ్ళ ఫామ్ హౌస్లు వచ్చినాయి తప్ప మనకు డబుల్ బెడ్రూమ్ హౌజులు రాలేదు సోదరులారా, ఇదంతా గమనించండి మీరు. ఇక నిరుద్యోగ భృతిస్తా అని చెప్పిండు కేసీఆర్,
నిరుద్యోగ భృతి ఇస్తానడు, 3016 ఇస్తానడు. 3016 లెక్కన చూసుకుంటే ఈ 2018 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ 68,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ 68,500 రూపాయలు ఇవ్వకున్నా సరే కానీ వాళ్ళ తల్లికి 2,000 ఇస్తే కథం అయిపోయి నా పెద్ద కొడుకు పింఛన్ ఇస్తుండు. ఇగో ఇది కథ. ఇంత మోసం జరుగుతూ ఉంటే ప్రజలారా, ఈ కుట్రనంతా ప్రజలకు విప్పి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఇక్కడే కాళేశ్వరం పేరు మీద 130,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 130,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమనయ్యే సొమ్ము? ఈ 2 TMCలకు ఇప్పటిదాకా ఒక షెట్టు వారింది లేదు కాళేశ్వరానికి, ఇప్పుడు 3 TMCకి పైప్ లైన్ వేస్తా ఉన్నాడు సోదరులారా. ఎక్స్పర్ట్లు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, నేను రాత్రి మాట్లాడుతుంటా ఉన్నారు, తాగునీటి కోసం అయితే పైప్ లైన్ల దేవాలే కానీ మొత్తం కాల్వలకు వ్యవసాయానికి అయితే గ్రావిటీ ధార తీసుకురావాలని వాళ్ళు చెప్తా ఉంటే ఈ సన్నాశేమో 22,000 కోట్ల రూపాయలు మన పెంట మీద రుద్ది ఈ దొంగతనంగా తీసుకొస్తా ఉన్నాడు సోదరులారా. ఇది ఎవరి సొమ్ము? 7,500 కోట్ల రూపాయలు అప్పనంగా ఉచితార్థంగా ధారాదత్తం చేస్తా ఉంటే మీరు కట్టిన పన్నులు లేవా, మీరు కడుతున్నటువంటి పన్నులు లేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడుతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సోదరులారా. భయపడ్డవాడు తన శవాన్ని తన భుజం మీద వేసుకొని తిరిగినట్టే లెక్క. ఈ సంపద మీది, ఈ పిల్లల భవిష్యత్తు మీది, మీది కాబట్టే ప్రశ్నించాల్సినటువంటి తరుణం వచ్చింది. నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుకోసమే సోదరులారా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తిరగాలని డిసైడ్ అయిపోయినా, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిసైడ్ అయిపోయినా, నేను చెప్తా ఉంటే కేసీఆర్ కోపం, కేసీఆర్ పడదు, తీన్మార్ మళ్ళీ ఎట్లా తిరుగుతాడు, ఎట్లా చెప్తాడు వాస్తవాలు ప్రజలకు అని చెప్పి సోదరులారా నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిండో మీ అందరికీ తెలుసు. నేనేం అడిగినా కేసీఆర్ ను, అయ్యా కేసీఆర్ మా ఇళ్లల్లో 2 ముసలోళ్ళు ఉంటే ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నావు సార్, ఇది ఎట్లా ధర్మం అని అడిగినా, లేదండి ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. అయ్యా నేను అడిగింది తప్ప, మా ఇళ్లల్లో ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇచ్చినప్పుడు నీ ఇంట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా అని నేను అడిగినా, ఇది తప్ప సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ప్రజల ప్రక్షాళన ప్రశ్నిస్తా ఉంటే, నేను పేదల ప్రక్షాళన ప్రశ్నిస్తా ఉంటే నా మీద 19 కేసులు పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, 1900 కేసులు పెట్టుకో నాకు ఎంట్రుకతో సమానం అని చెప్తా ఉన్న సోదరులారా. నేను ఎవరికి భయపడను, ఎవరికి తల వంచను, ఎవరికి గులాంగిరి చేయనని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఈ దేశంలో చట్టాలున్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చిండు, ఆ హక్కులను పట్టుకునే పోతా ఉన్నాం. ఎంతటి దుర్మార్గాన్నైనా ఎదిరించడానికి వర్షాలు కురిసినటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇంటోలో పేలకైన ఒక రక్తం చుక్క రాలి కింద పడ్డదా సోదరులారా? ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో లేదు. ఏం జరిగింది? మనం ధూమ్ధాములు చేస్తా ఉన్నాం, మనం ఎగిరి దుంపుతా ఉన్నాం. ఏ ఒక్కనాడైనా కల్వకుంట్ల కవిత 2 కాళ్ళ సందుల గోసి పెట్టుకొని ధూమ్ధాములు ఎగిరి దుంకిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సోదరులారా. మన బిడ్డలు ఎగిరిరు, మన బిడ్డలు దుంకిరు, మన బిడ్డలు జిందాబాదులు కొడతా ఉంటే, మన బిడ్డలు జిందాబాదులు కొడతా ఉంటే సోదరులారా తెలంగాణ రాష్ట్రం మన చేతిలోకి రావాలి. దొరల చేతుల్లోకి పోయింది, ఇవాళ మన చేతుల్లో ఏమీ లేదు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం చేయించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయినా నేను తల వంచలే, ఎవరికి లొంగలే. నేను ఒకవేళ లొంగాల్సి వస్తే ఈ పేద ప్రజల కాళ్ళ దగ్గర లొంగిపోతే తప్ప ఈ దొంగల దగ్గర లొంగిపోనని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా. నేను చేయాలనుకుంటుంది గది ఏమడుగుతుండు తీన్మార్ మల్లన్న అన్నలారా, ఒక్కసారి పట్టభద్రులారా ఆలోచించండి. మీరు ఇంటికి పోయి తీన్మార్ మల్లన్నను ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే నేనేమంటున్నా, నేను ఏ పదవిలో ఉన్నా, ఎక్కడున్నా, నేను చనిపోయేటప్పుడు కేవలం నా ఒంటి మీద ఉన్న అంగీలాగు 2 మాత్రమే ఆస్తులుగా ఉండాలని చెప్తా ఉన్నా. ఇక ఏది నా దగ్గర ఉండొద్దని చెప్తా ఉన్నా. నేను ప్రజలకు ఓనర్ను కాదు, గెలిచినాక కూడా జీతగాడు లెక్కనే ఉంటానని చెప్తా ఉన్నా. కేసీఆర్ కూడా మనకు జీతగాడే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకు జీతగాడే. ఈ దేశంలో ప్రజలే రాజులని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, ఆ మాట మీదనే నడవాలి ఈ భారతదేశం అంతా. ఎంతో అన్నం పెడుతున్న దేవుడు కేసీఆర్ అని చెప్తా ఉంటారు సోదరులారా. ఒక పని చేద్దాం, నిజంగా సన్న బియ్యంతో మా బిడ్డలు తిని బాగా దొడ్డైతే మా పిల్లలు మేకలను కూడా పుల్ల తీరుగా మార్చడానికే, మేకలను కూడా సింహాల లెక్క మార్చడానికే నేను తిరుగుతా ఉన్నా సోదరులారా, మీకోసం తిరుగుతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన నిలబడతాడు. గత 6 ఏళ్ళుగా నా పైన గెలిచిండు ఆయన పోయినసారి. 6 ఏళ్ల సంధి ఏ ఒక్క నిరుద్యోగి గురించి అయినా ఉద్యోగాలు ఏవని అడిగిందా, లేకపోతే ఒక ప్రభుత్వ టీచర్కి సంబంధించి ఎటు పోయింది ఈయన ప్రమోషన్ అడిగిందా, లేకపోతే ఇక పోలీసు వాళ్ళ జీతాలు వస్తలేవు, 10 తారీఖు దాకా జీతాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి, వాళ్ళ ఈఎంఐ లేని, వాళ్ళ భార్యా పిల్లలు లేరా, వాళ్ళ కడుపు లేదా అని చెప్పి అడిగింది ఆయన సోదరులారా? నేను అడిగినా
కరోనా కష్టకాలంలో కష్టపడుతున్న బిడ్డలు, పోలీసులు, వైద్య రంగ సిబ్బందులు, పారిశుద్ధ సిబ్బందులు, వీళ్ళ జీతాలు కట్ చేస్తే తీన్మార్ మల్లన్న గర్జించాడు, ఎందుకు ఎవరా బోసిడికే అని అడిగితే అప్పుడు జీతాలు ఇచ్చాడు. సోదరులారా, నేను అతగాకనే ఇంట్లో కూర్చోమని చెప్పి రిటైర్మెంట్ ఇచ్చేగా సార్ మళ్ళీ ఉద్యోగం ఏం సార్ అంటే లేదే నాకు ఒకటి కావాలంటాడు. సోదరులారా, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి మల్లన్న కావాలన్నా, మీ కోసం కొట్లాడుతున్నటువంటి మల్లన్న కావాలన్నా, లేకపోతే విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.